నా పేరు కే విజయరాజ్ అండి. మాది జగ్గయ్యపేట నుంచి మేము వచ్చాం. సంతానం లేక 4.5 సంవత్సరాల నుంచి బాధపడ్డాం. చాలామంది అనేకులు మమ్మల్ని హేళన చేశారు సంతానం లేదని. మేము ఎక్కడ హాస్పిటల్ మంచిగా ఉంటుందని సెర్చ్ చేసాం యూట్యూబ్లో. సుధాకర్ బాబు డాక్టర్ గారు మీద నమ్మకం కలిగింది. వీడియోలు చూసాము. డాక్టర్ గారిని నమ్మి ఇక్కడికి వచ్చాము. డాక్టర్ గారు ఇచ్చే మందులు వాడాము. మాకు 2-3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సమాజంలో ఎంతోమంది పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళు ఉన్నారు. మీరందరూ రండి, డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. ఆయన గారు ఇచ్చే మందులు వాడండి. మీరు కూడా అమ్మా నాన్నలు అయ్యి సంతోషంగా ఉండగలరు. ఐవీఎఫ్లు ఏమైనా చేసామా మనం? చేయలేదండి. ఫస్ట్ బేబీలు ఏమైనా చేసామా? చేయలేదు. ఏమి చేయలేదు. ఆపరేషన్ చేసామా ఆవిడకి కానీ నీకు కానీ? చేయలేదు. వెర్కోజీల్ ఆపరేషన్ ఏమైనా కోసామా మనం? చేయలేదు. వృషణాల్లో నీళ్లు చేరిన నీటికి ఏమైనా ఆపరేషన్ చేసామా? చేయలేదు. చేయలేదు. ఆవిడకి ఏమైనా నీటి పొడకలు ఉన్నాయని నీటి పొడకలకి ఏమైనా ఆపరేషన్ చేసామా? చేయలేదు. ఆవిడకి చేయలేదు. సో కేవలం మందులు ఇచ్చాము అంతే. మందులు ఇచ్చాము. మందుల ద్వారా ఏదైతే హార్మోన్లకు సంబంధించినవి, క్రిములకు సంబంధించినవి మందులు ఇచ్చాము. వాటికి మందులు వాడించడం ద్వారానే గర్భిణీ వచ్చింది, అంతే కదా. ఎలాంటి ఆపరేషన్ చేయలేదు, ఎలాంటి ఐవీఎఫ్లు టెస్ట్ బేబీలు చేయలేదు. చేయలేదు. అది అదే మనం మెయిన్ కావాల్సింది. ఈ రోజుల్లో అందరు ఐవీఎఫ్లు చేయించుకుని పోగొట్టుకుని కూడా బాధపడుతున్నారు. ఐవీఎఫ్లు చేసినా రావట్లే, ఆపరేషన్లు చేసినా రావట్లే, లక్షలు లక్షలు ఖర్చు పెట్టినా రావట్లే. ప్రెగ్నెన్సీ రాకపోయేటప్పటికి భయంతో డాక్టర్లు అడుగుతుంటే మీరు పనికిరాని వాళ్ళు, మీ వీరకణాలు లేవు, మీ ఆవిడికి అండాలు లేవు, నీడి పొడగలు ఉన్నాయి, కౌంట్ అస్సలు పనికిరాదు, ఇలా చెప్తున్నారు. మీ సొంతంగా న్యాచురల్గా, కేవలం న్యాచురల్గా మీ కణాలతోనే, మీ ఆవిడ గర్భసంచితోనే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, కేవలం మందులతో. అది మందులతో కూడా గర్భిణీ తెప్పించవచ్చు. అది కూడా ఇంగ్లీష్ మందులు. దాని మీద పేర్లు ఉంటాయి. నేను ఇచ్చే మందులన్నిటికీ పేర్లు ఉంటాయి. ఇంగ్లీష్ మందులు. అట్లా నేను తయారు చేసే కాదు, నేను ఉత్పత్తి చేయట్లా. తయారు చేయబడిన మందుల్ని మేము ఇస్తున్నాం. దాని మీద రేట్లు ఉంటాయి, తగరాలు ఉంటాయి రేట్లు. వేరే వాళ్ళలాగా కొన్ని కొన్ని మందులు ఉంటాయి, వాళ్ళు ఏమి ఉండదు, స్టిక్కర్లు అంటించేస్తారు. వాళ్ళ కంపెనీ పేర్లు అంటించేస్తారు. పైన మందు పేరు కానీ రేట్లు కానీ ఏమి ఉండవు. కానీ అలా కాదు, ఇంగ్లీష్ మందు అలా అమ్మడానికి లేదు. ఇంగ్లీష్ మందు మనం తయారు చేయడానికి లేదు, మనం రేట్లు పెట్టడానికి లేదు. గవర్నమెంట్ పెట్టిన రేట్లే మనం అమ్మాలంతే, అదే రేటు అమ్ముతుంది. అది గిట్టుబాటు అవ్వదు కాబట్టి చాలామంది మందులు ఇవ్వరు. ఇంగ్లీష్ డాక్టర్లు ఎక్కువ మంది మందులు ప్రిఫర్ చేయరు. అదే ఆపరేషన్ అయితే నా ఇష్టం వచ్చిన రేటు తీసుకోవచ్చు. అదే ఐవీఎఫ్ టెస్ట్ బేబీ అంటే నా ఇష్టపడిన రేట్ తీసుకోవచ్చు. నేను 1 లక్ష తీసుకోవచ్చు, 2 లక్షలు చెప్పొచ్చు, 3 లక్షలు చెప్పొచ్చు, నా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే చాలు, 3 లక్షలైనా నేను తీసుకోవచ్చు. అదే ఆపరేషన్ అని అంతే. నేను సిజేరియన్ ఆపరేషన్ 40,000 చేయొచ్చు, 50,000 చేయొచ్చు, 1 లక్ష రూపాయలు తీసుకోవచ్చు. ఒకే హాస్పిటల్లో రకరకాల రేట్లు ఉన్నాయి, కారణం అది వేరు అన్నమాట. ఈ మందులు అయితే అలా ఉండదు. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా ఒకటే రేటు. రేటు ఆ కంపెనీ మందు ఉందంటే ఆ మందు ఏ మందుల షాప్లోకి వెళ్ళి దొరికింది. అలాంటి మందులు ఇచ్చే మీకు సరిచేసాం మీ సమస్యని. చాలామంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ రావాలంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయట్లా, తిరుగుతున్నారు ఊరికే, కానీ సరైన డాక్టర్ని ఎన్నుకోవట్లా. ముందు సరైన డాక్టర్ని ఎన్నుకోవాలి. మామూలుగా ఎన్నుకున్న తర్వాత డాక్టర్ చెప్పిన పద్ధతి ప్రకారం చక్కగా మందులు వాడాలి. వాడుకోకుండా, మందులు వాడుకోకుండా బద్దకిచ్చి 1 నెల వాడటం, 4 నెలలు మానేయటం, 1 నెల వాడటం, 5-6 నెలలు దూరంగా ఉండటం, మాకు ప్రెగ్నెన్సీ రాలేదు, మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అంట. ఎలా వస్తాయి? ఒక పద్ధతి ఉంటుందిగా, సీక్వెన్స్. చక్కగా కోర్స్ చెప్పినప్పుడు ఆ కోర్సు పద్ధతి ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వాడుకోవాలి. మెడిసిన్ 1 బై 1 కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేయకుండా 1 నెల 2 నెలల్లో వస్తున్నారు ఆవేశంగా, తర్వాత మళ్ళీ మానేస్తున్నారు. మీలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చూసి బాధగలుగుతున్నారు. ఇదేంటి, ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది, మా వెనకాల వచ్చారు ఇల్లు, మేము ఎప్పుడూ వచ్చాం కదా అనుకుంటారు. ఎందుకంటే మానేస్తే కుదరదు. ఒక టీ కాయాలంటే మనం పొయ్యి మీద గిన్నె పెడతాం, అది వేడెక్కడానికి చాలాసేపు పట్టింది. పాలకు వేడెక్కడానికి చాలాసేపు పట్టింది కదా, 1 గంట 10 నిమిషాలు వేడెక్కడానికి టైం పట్టింది. ఆ తర్వాత దాని టీ కాసుకోవడం 1 నిమిషంలో అయిపోద్ది. అదే ఆల్రెడీ వేడెక్కిన పాలు అనుకో, 2 టీ కాయడానికి అంతసేపు పట్టదు, 2 మినిట్స్లో అయిపోద్ది. 3 టీ 2 మినిట్స్లో అయిపోద్ది, 4 టీ 2 మినిట్స్లో అయిపోద్ది. ఎందుకంటే అది మరుగుతూనే ఉన్నప్పుడు వెంట వెంటనే చేయొచ్చు. అలా కాకుండా ఒక టీ కాయడానికి పాలు పెట్టి 1 గంట 2 గంటలు పోయిన తర్వాత, పొయ్యి దించేసిన తర్వాత, 1 గంట తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ 1 టీ కాయాలంటే మళ్ళీ పాలు పెట్టి చేయాలి, మళ్ళీ 1 గంట పట్టింది. అర్థమైందా? ఇట్లా అన్నమాట. అంటే ఏదైనా అంతే,
కాబట్టి హీట్ మీదే ఉండగా ట్రీట్మెంట్ కోర్స్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అట్లా కోర్స్ అయిపోతూ ఉంటే ఆ హీట్లో హీటు ఆ హార్మోన్స్ సరైపోతూ ఉంటాయి. ఒక నెల కాకపోతే ఒక నెల హార్మోన్ అనేది అడ్జస్ట్ అవుతాయి. క్రిములు అనేది ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కోర్స్ పడతా ఉంటే దాని మీద దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే అది చచ్చూరుకుంటుంది, లేదంటే అది మళ్ళీ లేస్తుంది బొస్ కొడతా ఉంటుంది. దెబ్బ కొట్టి అటు వదిలేసి మళ్ళీ చూస్తూ ఉంటే కచ్చేపు పడిపోయినట్టు పడుతుంది, మళ్ళీ కచ్చేపు దాన్ని టైం ఇస్తే మళ్ళీ బొస్ కొడతా ఉంటుంది. అందుకని క్రిమిని కూడా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద కొట్టేయాలి. కొట్టేస్తే ఆ క్రిమి తొలగిపోతే అప్పుడు మనకు ప్రెగ్నెన్సీ వస్తాయి. ఇట్లా కోర్స్ అనేది మనం చెప్తాం, ఒక్కొక్కరు బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి కోర్స్ చెప్తాం. ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. చేస్తే మీలాగా చక్కగా ఓర్పుగా చేయగలిగితే సంతానం కలుగుతుంది, న్యాచురల్గానే వస్తుంది, మందులతోనే వస్తుంది. రాకపోతే ముందే చెప్తాం రాదమ్మా అని. కాకపోతే చాలామంది ఏంటంటే అర్జెంట్ మాకు అర్జెంటుగా సంతానం కావాలనే కంగారులో అర్జెంట్ అనేటప్పటికీ 1 మంత్లో మీ ప్రెగ్నెన్సీ తెప్పిస్తామని ఏ టెస్ట్ ట్యూబ్ బేబీ చేసి 3 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అర్జెంట్ వల్ల 3 లక్షలు అర్జెంటుగా పోతున్నాయి తప్ప ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు. మరి అర్జెంట్ అంటే ఎట్లా? నాకు అర్జెంట్ అని చెప్పి 1 మంత్లో బేబీ కావాలంటే వస్తుందా? దేవుడిచ్చిన 9 నెలల్లో కనాల్సిందే మనం. అంటే వాళ్ళు మన బేబీ రావాలంటే 9 నెలలు మొయ్యాల్సిందే. మన అర్జెంట్ అంటే రాదు. నువ్వు 3 లక్షలు కాదు 3 కోట్లు ఖర్చు పెట్టినా 1 మంత్లో బేబీ నీ చేతిలోకి రాదు. అది 9 నెలలు దేవుడిచ్చిన టైంను ఓర్ పట్టాల్సిందే. ఇవి కూడా అంతే, శరీర ధర్మం అది. శరీరంలో హార్మోన్లు ఉంటాయి, నెలకు ఒక్క అండమే వస్తుంది. ఆ ఒక్క వీర్యకణం అనేది మనకి ఆ అండాన్ని కలిసినప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎన్నో కోట్ల వీర్యకణాలు ఉంటాయి మనకు, ఆ వీర్యకణాలు ఏదో ఒక్కటి కలవగలిగినా అండాన్ని క్యాచ్ చేస్తుంది. అండం మాత్రం ఒకటే వస్తుంది నెలకు, అర్థమైందా? ఆ అండం కూడా ఒకటే, అది నెలకే. అది పట్టుకోవాలి, ఏ రోజు వచ్చిందో పట్టుకోవాలి, ఆ రోజు వీర్యకణం వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. అందుకే మీకు టైమింగ్స్ కూడా చెప్పాం, ఏ టైంలో కలుసుకుంటే మంచిది. నెలలు బట్టి ఆడవాళ్ళకి వచ్చే నెలలు బట్టి టైమింగ్స్ మారుతాయి. ఆ లేడీస్కి నెలలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అనే దాన్ని తెలుసుకుని దాన్ని బట్టి టైమింగ్స్ చెప్తాం, కలిసే టైమింగ్స్. ఆ టైమింగ్స్ని బట్టి మీరు కలుసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. వచ్చే టైం ఉంటుంది, మన వీడియోలు కూడా ఉన్నాయి, ఎక్కడి యాప్ ఛానల్లో మన వీడియో కూడా పెట్టాం, ఏ టైమింగ్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చే టైమింగ్ ఏంటి, ఈ 14 అంకెని మర్చిపోవద్దు అని ఒక వీడియో పెట్టాం. ఈ 14 నీ గర్భిణీ రావాలంటే ఈ 14 అంకెని మర్చిపోవద్దు అని ఒక వీడియో పెట్టాం. అది మీరు చూసుకోవచ్చు, ఎక్కడి యాప్ ఛానల్లో ఉంది. అటు చూసుకుంటే టైం క్యాల్కులేట్ చేసుకోవచ్చు నెలలు బట్టి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా మనం సంతానం పొందొచ్చు, అది మీరు నిరూపించారు. నిరూపించడమే కాకుండా ధైర్యంగా వచ్చి ముందుకు వీడియో ఇచ్చారు. చాలామంది మా దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చిన 10 మందిలో ఒక్కరు కూడా వీడియో ఇవ్వట్లా. అందరూ చాలామంది వీర్యకణాలు జీరో వాళ్ళు కూడా వస్తున్నాయి. వీర్యకణాలు జీరో నుంచి ఫుల్ హీరో అవుతున్నారు, ప్రెగ్నెన్సీలు కూడా పొందుతున్నారు, కానీ సిగ్గుతో మెలికలు తిరిగిపోతున్నారు వీడియోలు అయితే ఇవ్వట్లా. అలాగే లేడీస్ కూడా నీటి బుడకలకి ఆపరేషన్లు లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాం. బయట ఎన్నో ఐవీఎఫ్లు పోగొట్టుకుని వస్తున్నారు, పోగొట్టుకోకుండా అన్ని ఐవీఎఫ్లు పోగొట్టుకున్నా బాగానే ఉన్నారు. మన దగ్గరికి వచ్చి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ 3-4 నెలల్లో వచ్చినా కూడా వీడియో ఇవ్వాలంటే భయభ్రాంతులు అవుతున్నారు. డబ్బులు ఇవ్వమంటే వాళ్ళకి బాగానే డబ్బులు ఇస్తున్నారు, కానీ మనకు వీడియో ఇవ్వట్లా. మనం డబ్బులు అడగట్లా, మనం అడిగేదల్లా ఓన్లీ కేవలం సంతానం తెచ్చుకోండి, 200 రూపాయల ఫీజు సంవత్సరానికి, అది కూడా 10 రోజులకి 15 రోజులకి, నెలకు కూడా కాదు సంవత్సరానికి. మనకు డబ్బులు కాదు, మీకు ప్రెగ్నెన్సీ రావడం ముఖ్యం. 100,000 మందికి పేద మధ్యతరగతి వారికి సంతానం కలిగించాలి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా అన్నదే నా ధ్యేయం. నేను పేదవాడిని కాబట్టి నాలాంటి పేదవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు. వాళ్ళందరూ ఐవీఎఫ్లు చేయించుకోలేరు, ఆపరేషన్లు చేయించుకోలేరు, వాళ్ళందరికీ అవి అవసరం లేదు. వాళ్ళు కేవలం మందుల ద్వారా సంతానం పొందొచ్చు, అలా నిరూపించడమే నా ధ్యేయం. దాని గురించి నేను కృషి చేస్తున్నాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను చేస్తాను, నన్ను నమ్మిన వాళ్ళకి వడ్డెక్కిస్తాను. ఓకే, నువ్వు నమ్మావు, చక్కగా సంతానం పొందావు, న్యాచురల్గా ఎలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీలు లేకుండా, ఎలాంటి ఆపరేషన్ లేకుండా చక్కగా న్యాచురల్గా సంతానం పొందారు. 4.5 సంవత్సరాలు పెళ్ళి అయి 4.5 సంవత్సరాలైనా ఎన్నో చోట్ల తిరిగినా మీకు ఫలితం దక్కల, ఇక్కడ ఫలితం దక్కింది. ఇప్పుడు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్మ్లో పనిచేస్తుందంటావా? పనిచేస్తుంది. అదే విషయాన్ని మన వాళ్ళందరికీ తెలియజేయడానికి నువ్వు వీడియో ఇచ్చావు. ఉపయోగించుకున్నాడు అదృష్టవంతుడు. అలా ఉపయోగించుకుంటే వాళ్ళకి రేపు సంతానం కలిగితే నిన్ను గుర్తుపెట్టుకుంటారు మనసులో. ఇక ఈయన చెప్పాడు, నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాను, పోలే మాకు సంతానం కలిగిందని నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అదే దేశసేవ అంటే, మనం లాభం పొందాలి, మరొకరికి చెప్పాలి, మంచి మంచిని మనం చెప్పాలి తప్పదు. ఎందుకంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు మనం ఏం చేయలేం కాదు, యూట్యూబ్ ఫ్రీ కాబట్టి యూట్యూబ్లో పెడుతున్నాం. అదే టీవీలో పెట్టాలంటే 100,000,000 కోట్లు ఖర్చు పెట్టాలి, మన దగ్గర లేవు. మీకు తీసుకునే 200 నేనేమి ఇవ్వగలను, వాళ్ళకి సంవత్సరానికి 200 ఫీజు తీసుకుని ఎక్కడ ఖర్చు పెడతాను అడ్వర్టైజ్మెంట్లు? కాబట్టి నాకు కనపడాలంటే మీలాంటి వాళ్ళని చెప్పాలి, చెప్పి వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరినీ
బొడ్డెక్కించాలి మీరు కూడా. ఇది సమాజ సేవే, సరేనా? మీరు ఏదైనా కానీ ధైర్యంగా ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను విజయరాజు. అలాగే శిల్ప, మీ ఇద్దరు దంపతులు త్వరగా అమ్మా నాన్న అవుతారని ఆశీర్వదిస్తున్నాను. రైట్.